పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో సచివాలయ రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణ పనులకు అధికారులు అధికార పార్టీ నాయకులు అట్టహాసంగా శంకుస్థాపనలు చేశారు. అయితే పనులు మాత్రం నత్తనడకనే కొనసాగుతున్నాయి. ఈ పనులు కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు, మరికొన్ని చోట్ల అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు పనులు చేయడానికి ముందుకు వచ్చారు. అధికారులు ఒత్తిడితో పనులు ప్రారంభించినప్పటికీ బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో మండలంలో రెండేళ్లుగా భవన నిర్మాణ పనులు వివిధ దశలు నిలిచిపోయాయి.